واسه تو میره جونم، مگه بی تو میتونم، مگه بی تو میتونم. آروم تو بگو به من عشقم، که میمونی کنارم، شدی دار و ندارم. You and I don't say goodbye, all we need is one night in Dubai. Close your eyes. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు, ఎందుకంటే నేను బిజీ ఉండటం వల్ల వీడియోలు చేయట్లేదు. కానీ ఇప్పటి నుంచి వీడియోలు అయితే రిప్లై వస్తుంటుంది ఇప్పుడు, ఎందుకంటే నేను ఇప్పుడు రంజాన్ కాబట్టి వీక్లు 4 వీక్స్ ఆఫ్ వచ్చినాయి. అందుకే నేను వీడియో కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయినా. అందుకే ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే బ్లాగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇప్పుడైతే నేను వెళ్ళేది బ్లూ వాటర్, అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కూడా చూడొచ్చు, అండ్ అక్కడ ఏరియా కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఐ థింక్ నా ఫస్ట్ వీడియో ఐ థింక్ బ్లూ వాటర్ కూడా తీసాను నేను. కానీ ఈసారి అయితే మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం కాబట్టి మా ఫ్రెండ్ కూడా వెళ్ళచ్చు, అండ్ అక్కడ ఏరియా కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మీరు ఎంత చూస్తే మాత్రం అమేజింగ్, ఎందుకంటే నేను మెట్రో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ స్టేషన్ ఉన్నాను అనమాట. అయితే ముందు అక్కడ వ్యూ చూడొచ్చు అనమాట. లుక్ ఎట్ దిస్ వ్యూ, దిస్ ఇస్ లుకింగ్ ఆసమ్. అండ్ మీకు ముందు చూపించేస్తాను దుబాయ్ ఇంటర్నెట్ సిటీ. అండ్ ఈ ఏరియాలో నా ఆఫీస్ ఉంటుంది అనమాట, దుబాయ్ ఇంటర్నల్ సిటీ గారిని. ఇప్పుడైతే నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. లోపలికి అంటే ఒక మ్యాక్సిమం 5 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తేనే ఆ ఏరియా అనేది వస్తుంది. ఈ ఏరియాకి వచ్చి నేను తిరిగి చాలా మ్యాక్సిమం 8 నెలలు 9 నెలలు అయిపోయింది అనుకుంటా. ఈ ఏరియాకి మళ్ళీ రాలేదు, ఇప్పుడే మళ్ళీ ఏరియాకి విజిట్ చేస్తున్నాను. అండ్ ఈ ఏరియా చూడడానికి మాత్రం అమేజింగ్ ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్ డ్యూటీ ఐ థింక్ నైట్ డ్యూటీ అనుకుంటా, అతను వచ్చేది 7:30 అసలు. అంత లోపల మనం ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. అందుకే తొందరగా రావడం జరిగింది. అండ్ ఏరియా చూస్తే లుక్ ఎట్ దిస్ అమేజింగ్ ఏరియా అనమాట. మంచి ఉంటుంది అనమాట ఏరియా తీయడానికి, చూడడానికి, తిరగడానికి. ఆసమ్ బిల్డింగ్లు, బిల్డింగ్ మధ్యలో ఇది ఒకటి చూడడానికి అమేజింగ్ లేదు. ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా అమేజింగ్ చూపిస్తుంది, అంతే కనిపిస్తుంది అనమాట నైట్ టైం రోజు. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం, మీకు లోపలికి వెళ్ళి చూపించేస్తాం మొత్తం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం, ఇంకో 2 నిమిషాలు లోపల నడుచుకుంటూ వెళ్తే మా ఏరియా వస్తుంది. అండ్ మీకు వెనకాల చూపించేస్తాను, ఇది సిగ్నల్ అనమాట. ఇదే ఏరియాలో చిన్న మెట్రో కూడా తిరుగుతుంది అన్న, ఇప్పుడైతే రాలేదు. మెట్రో పట్టాలు చూడొచ్చు అనమాట, ఇదే ఏరియాలో మెట్రో కూడా నడుస్తుంటుంది. అండ్ అందరు సిగ్నల్ వెయిట్ చేస్తుంది, అంటే చిన్న అంటే లోకల్ మెట్రో అనమాట. లోకల్ మెట్రో ఈ ఏరియాలో తిరుగుతుంటుంది, అదో అది పట్టాలు అనమాట. ఏరియాలో లోకల్ మెట్రో కూడా తిరుగుతుంటుంది. అండ్ ఈ ఏరియా చూస్తే చూడడానికి అమేజింగ్గా లేదు. అండ్ మేమైతే ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకో 2 నిమిషాలు నడుచుకుని వెళ్తే అయిపోతుంది. సిగ్నల్ అయితే పడ్డది, అండ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. మీరు చూడొచ్చు అందరు ప్రాసెస్. ఇగో మీకు అన్న కూడా పట్టాలు, ఇగో ఇవే పట్టాలు. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ తిరుగుతుంటా అనమాట, లోకల్ మెట్రో. ఇవి పట్టాలు, ఇక్కడ నుంచి కారు తిరుగుతుంది. కారు అంటే మెట్రో వచ్చినప్పుడు కార్లు ఆగిపోతాయి, సిగ్నల్ పడతాయి అనమాట. అప్పుడు కార్లు అన్నీ ఆగిపోతాయి, మెట్రో పాస్ అవుతుంది. ఇది అమేజింగ్, ఇది అసలు. తిరుగుకుంటా తిరుగుకుంటా అయితే ఏరియాకి అయితే వచ్చేసాము. ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బట్టల షాపులు అవి ఇవి ఉన్నాయి. అండ్ మేము కిందకి వెళ్తే మాత్రం బీచ్ అనమాట, స్నానం అవి చేస్తుంటారు అందరూ. ఎస్, ఈ ఏరియా చూడొచ్చు అనమాట. ఇక్కడ బట్టల షాపులు అండ్ ఇవన్నీ చూడడానికి, ఇవి ఇటు చూస్తే ఇటు వెళ్తే రెస్టారెంట్ అన్నీ, అండ్ వెళ్తే బట్టల షాపులు అన్నీ. అండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా జాయింట్ వీల్, మేము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అంటే ఇటు తిరుగుకుంటా అక్కడికి వెళ్దాం. ఇటు చూస్తే మాత్రం అన్నీ రెస్టారెంటే. అండ్ నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి లొకేషన్ అయితే వ్యూ. అండ్ నేను మేము డైరెక్ట్ ఎంటర్ అయ్యేది ఇటు బీచ్ సైడ్ అనమాట. బీచ్ సైడ్ చూసి మళ్ళీ మేము ఆ జాయింట్ వీల్ సైడ్ వెళ్ళాలి, అంటే బిగ్గెస్ట్ వరల్డ్ బిగ్గెస్ట్ జాయింట్ వీల్ అంటారు దీన్ని.
లోపల బెడ్లు అంటే బెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. వెళ్ళి చూడొచ్చు, పడుకొని అంటే మొత్తం దుబాయ్ చూడొచ్చు అన్నమాట. లొకేషన్ అమేజింగ్ ఉంటుంది. అండ్ అక్కడ మా ఫ్రెండ్ కూడా అక్కడే జాబ్ చేస్తాడు కాబట్టి అతను 7 PM కి వస్తాడు, అతను కూడా కలవచ్చు. అండ్ మీకు వెనకాల చూపించేస్తాను. ఓ మై గాడ్, చూడొచ్చు అన్నమాట. పబ్లిక్ అయితే ఫుల్ క్రౌడ్. అంటే బోర్డింగ్ చేస్తారు, స్కేటింగ్, డ్రైవ్ బైక్ కూడా డ్రైవ్ చేయొచ్చు అని చేయొచ్చు అన్నమాట. ఫుల్ క్రౌడ్. అందరు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. స్నానం చేసేవాళ్ళు, స్నానం రిలాక్స్ అయ్యేటోళ్ళు రిలాక్స్ అవుతుంటారు ఇక్కడికి వచ్చి. ఏరియా చూడడానికి మాత్రం అమేజింగ్ ఉంటుంది. అండ్ వెనకాల మెయిన్ అయితే జాయింట్ వీల్, ఎప్పుడైతే ఏం లేదు కానీ నైట్ అయితే లైట్లు అవి పెడతారు కాబట్టి చూడడానికి అమేజింగ్ అనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్ సర్, మీరు చూడొచ్చు. అంటే అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు, అందరు రిలాక్స్ అవుతారు అన్నమాట. అండ్ లుక్ ఎట్ ద హెలికాప్టర్ ఇస్ దేర్, వి చెక్ ద హెలికాప్టర్. నేను అనుకోలేదు ఇక్కడ హెలికాప్టర్ ఉందని చెప్పి, ఇక్కడ హెలికాప్టర్ పెట్టారనమాట. ఓ మై గాడ్, హెలికాప్టర్ ఇంత దగ్గర నుంచి చూడలేదు. ఫ్లైట్లో ఎక్కి వచ్చాం కానీ హెలికాప్టర్ అయితే ఇంత దగ్గర నుంచి అసలు చూడలేదు. అండ్ వీ హెలికాప్టర్ చూద్దాం ఫస్ట్ అయితే. ఓ మై గాడ్, హెలికాప్టర్ పెట్టారు ఇక్కడ. ఓ మై గాడ్, ఇంత దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం హెలికాప్టర్ చూడ్డాం. ఓ మై గాడ్. ఎండ కొడుతుంది కాబట్టి అంత క్లియర్ రావట్లేదు. అండ్ మీరు చూడొచ్చు అందరూ స్నానం చేస్తారు. అండ్ గేమ్స్ ఆడేటోళ్ళు గేమ్స్ ఆడొచ్చు. అండ్ హెలికాప్టర్ నుంచి కిందకు ఫ్లై జంప్ చేస్తారు అన్నమాట, అది ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అనమాట, ఫ్లై జంప్ చేసి మీకు క్లియర్గా చూడొచ్చు. అండ్ వెనకాల మీరు సేవో. అండ్ ఎండ అయితే ఘోరంగా అయితే డైరెక్ట్ కెమెరాకే కొడుతుంది కాబట్టి అంత క్లియర్ రావట్లేదు. ఇప్పుడైతే మేము అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, అటు సైడ్ వెళ్తాం. అండ్ అటు సైడ్ వెళ్ళి చూస్తాం. అటు సైడ్ అయితే లొకేషన్ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ నైట్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే నైట్ అయితే ఆ జాయింట్ వీల్లో లైట్లు అని పెడతారు కాబట్టి నైట్ టైంలో అయితే వ్యూ చూడడానికి అయితే అమేజింగ్ వస్తుంది. అటు సైడ్ వెళ్ళి చూపించేస్తాను మీకు. అండ్ ఈ వీడియో అయితే పెద్ద అంటే లాంగ్ అయితే అనుకుంటున్నాను వీడియో అయితే, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాను అంటే ఎక్కువ చూపిస్తున్నాం కాబట్టి వీడియో అయితే లాంగ్ అయితే అనుకుంటా. ఐ థింక్ 2 పార్ట్ చేస్తాను, మేబీ చూద్దాం ఎట్లా వీడియో అయితే అని చెప్పి. ఇట్లా వెళ్ళి అట్లా నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి అటు వెళ్ళాలన్నమాట. అక్కడ దాకా వెళ్తే ఇప్పుడైతే అంటే ఇక్కడ గుర్రాల మీద రైడ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఎవరైనా ఉంటే ఎక్కి అంటే వాళ్ళు తిప్పుతారన్నమాట, మొత్తం తిప్పి డబ్బులు తీసుకుంటారు, రైడ్ చేపిస్తారనమాట నేను మీద. ఎవరైనా ఉంటే ఎక్కి వాళ్ళు కూర్చుంటే తల్లిపోతాం కూర్చుంటే అంటే రైడ్ తీసు కదనమాట, రైడ్ మొత్తం తీస్తారనమాట, డబ్బులు తీసుకుంటాం. దాంతో మొత్తం రైడ్ చేపిస్తారనుకుంటాం, సెల్ఫీస్
మీరు ఇవి చూడొచ్చు. ఇవన్నీ ప్రొవైడ్ బోర్డులు అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఆల్సమ్ వస్తుంది చూడడానికి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి రావడానికి ఇంకో గంట ఉంది. అంత లోపల ఇక్కడనే వీడియోలు తీసుకుంటా అండ్ కొన్ని పిక్చర్లు తీసుకుంటా. ఇక్కడ ఇంకా ఇక్కడే ఉన్నాం, ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ అయితే ఫోటోలు అవి చూసి తీసుకోవడానికి మంచి లొకేషన్ కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ లొకేషన్ ఒకసారి చూడరు, ఒకసారి ఎంత అమేజింగ్గా అనిపిస్తుందో. ఇంకా మేము అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ ఇంకా వెళ్ళలేదు, వెళ్తాం. అండ్ ఈ సైడ్ అయితే మీరు చూడడానికి అయితే ఎంత అమేజింగ్ అనిపిస్తుందో. ఇంకా కాసేపు అయితే అటు సైడ్ పోతాం. ఇంకా నైట్ అయితే ఇంకా నైట్ వ్యూ అయితే అమేజింగ్ ఉంటుంది. ఇంకా నైట్ అవ్వలేదు, నైట్ అయితే లైట్స్ అన్నీ అండ్ అవన్నీ లైట్స్ అన్నీ లైట్స్ పెడతారు కాబట్టి లైట్స్లో అయితే లొకేషన్ అయితే అమేజింగ్ అనిపిస్తుంది. ఇంకొంతసేపు అవ్వాలి అన్నమాట. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తాం అంట, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే చూడొచ్చు అన్నమాట, అన్ని బోర్డే ఎక్కువ తిరుగుతున్నాయి. అండ్ ఇవి కింద రెస్టారెంట్స్ అన్నమాట. మనం అయితే ఆట్ సైడ్ వెళ్తున్నాం, ఇప్పుడు మనం ఆట్ సైడ్ వెళ్దాం, కిందికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకోవడానికి ఏదైనా సరే మంచి లొకేషన్. అండ్ మనం కింద చూడొచ్చు, మా ఫ్రెండ్ కూడా ఇచ్చాడు అసలు కాబట్టి మా ఫ్రెండ్ కూడా ఇచ్చాడు. ఇవ్వచ్చు పిక్చర్ తీసుకోవడానికి అయితే మంచి మంచి లొకేషన్. అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు మంచి మంచి ఫోటోలు తీసుకున్నా, చాలా రోజులు అయితే ఫోటోలు తీసుకోగా ఈరోజు అయితే మంచి మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. లెట్స్ గో. ఇంకా లోపల లోపల చూస్తే ఇటు సైడ్ లోపల అయితే అవ్వాలి, ఇటు సైడ్ కిందికి వచ్చేసాం. విల్ గో అంటిల్ దేర్ అండ్ ఇది బ్రిడ్జ్ అంటే జాయింట్ వీల్ ఉంది చూడు, జాయింట్ వీల్ కింద దాకా వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇవన్నీ ఇక్కడ రెస్టారెంట్స్ అవన్నీ ఇవన్నీ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇవన్నీ అమ్ముతున్నారు బయట బెలూన్స్ అవన్నీ చిన్న పిల్లల కోసం. అండ్ నేను వెళ్ళాలనుకుంటుంది అక్కడ జాయింట్ వీల్. ఆ జాయింట్ వీల్ దగ్గర దాకా వెళ్ళి చూద్దాం అటు సైడ్ ఏముందని చెప్పి. ఇప్పటిదాకా వెళ్ళలేదన్నమాట, దూరం నుంచి చూసాం కానీ అంత దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం, దగ్గర కంటే చాలా దగ్గరికి. అండ్ ఈ లొకేషన్ చూడొచ్చు మీరు, ఇవైతే నైట్ అయితే లైట్లు పెడతారు కాబట్టి అమేజింగ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే నైట్ అవ్వలేదు కాబట్టి ఇంకా లైట్ అయితే పెట్టలేదు. అండ్ ఇవన్నీ బ్యాగ్ షాప్స్, పర్ఫ్యూమ్ షాప్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీని దగ్గరకు వచ్చేసాము, అంటే మీకు దగ్గర నుంచి చూపించేస్తాను. ఈ జాయింట్ వీల్ వరల్డ్ బిగ్గెస్ట్ జాయింట్ వీల్ అంటారు దీన్ని. ఇగో దీంట్లో బెడ్లు కూర్చోడానికి చైర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే రంజాన్ కాబట్టి బంద్ చేస్తాను అనుకుంటా. దీంట్లో చైర్స్ బెడ్స్ అన్నీ ఉన్నాయి. దీనికి సపోర్ట్ చూడరు ఒకసారి, ఇది ఎంత పెద్ద పెద్ద పోల్ పెట్టిరు సపోర్ట్ కోసం. కానీ ఎంత పెద్ద పోల్ ఈ రెండు పోల్లు, ఎంత పెద్ద పోల్ అంటే దీన్ని ఎట్లా చూడాలంటే ఇట్లా చూడాలి నేను. బామ్మ ఇది ఎంత పెద్ద ఉంది, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇది ఎంత పెద్ద ఉందని చెప్పి. ఎట్లుంది ఇది. అండ్ దీని ముంగట్ నేను రెస్టారెంట్ అవి పెట్టారనమాట, అంటే చిన్న చిన్న రెస్టారెంట్ అవి. ఇవన్నీ చూడొచ్చు, దీని ఎంట్రెన్స్ ముంగట అన్ని రెస్టారెంట్స్ అనమాట. ఇవన్నీ రెస్టారెంట్స్, నైట్ కూర్చొని తినొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. ఐ థింక్ దీని ప్రైస్ ఎంత తెలియదు టికెట్. అండ్ మీరు చూడొచ్చు అనమాట ఇట్లా చూడాలి దీన్ని. అండ్ దీన్ని సపోర్ట్ చూసారా మీరు, ఎంత పెద్ద పెద్ద సపోర్ట్లు ఉన్నాయో. కొన్ని సపోర్ట్లు ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ చూస్తే మొత్తం స్ప్రై తోటి మంచిగా అండ్ రెస్టారెంట్ బయట కూర్చొని మంచిగా వినొచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి వేరే సైడ్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తే దీని మ్యాప్ మొత్తం ఉంది, ఇది వచ్చి మొత్తం బ్లూ వాటర్ మ్యాప్. అండ్ ఇది వచ్చి మొత్తం ఏరియాస్ నేమని, అండ్ వచ్చి మొత్తం మ్యాప్ అన్నమాట బ్లూ వాటర్ ఎట్లుందని చెప్పి. అండ్ మేము ఇటు సైడ్ వెళ్తాం. అండ్ మా ఫ్రెండ్ కూడా ఇటు సైడ్ ఉన్నారు కాబట్టి మేము ఇటు సైడ్ బయటకి వెళ్ళి అండ్ ఇటు సైడ్ వ్యూ కూడా మంచిగా ఉంటుంది చూసి. ఇట్ సైడ్ వ్యూ బయట ఈరోజు అయితే బాగానే తిరిగాం, అంటే బాగానే వీడియోలు తీసి బాగానే పిక్చర్లు తీసుకున్నాం అన్నమాట. అయితే ఈరోజు అయితే ఫన్ ఫన్ అయిపోయింది, అంటే మంచిగా అంటే ఈరోజు చాలా మంచిగా గడిచింది అనమాట. అండ్ ఇవి చెట్లు చూడరు, కొబ్బరి చెట్లు లెక్కున్నాయి, అన్ని ట్రైస్ అన్నమాట. ఇవన్నీ చెట్లు బాగానే ఉన్నాయి.
అటు సైడ్ వెళ్తున్నాం. అటు సైడ్ అయితే లొకేషన్ బాగుంటుంది అండ్ మా ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తున్నాం అన్నమాట. అతన్ని కలవచ్చు, నా సరే అయితే కొన్ని పిక్చర్లు కూడా తీసుకోవచ్చు. ఈరోజు అయితే పిక్చర్లతో నా ఫోన్ అయితే నిండిపోయింది. అంటే సారీ, చాలా మంచి పిక్చర్లు వచ్చినాయి అనమాట. ఒక ఫ్రెండ్ అయితే డే డ్యూటీ ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ అయితే వస్తుంది నైట్ డ్యూటీ అనమాట. అండ్ ఈ లొకేషన్ మీరు వెనకాల చూడొచ్చు అనమాట, ఎట్లా కనిపిస్తుందని చెప్పి. అమేజింగ్, లుక్ ఎట్ దిస్ ఈ వ్యూ అండ్ ఈ బిల్డింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ అండ్ కార్లు. అందరినీ కలిసాను, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. ఇప్పుడు అందరినీ కలిసి అయిపోయింది మాట్లాడడం. చాలా అంటే 4-5 గురిని కలిసాను, అంటే చాలా రోజుల తర్వాత కలిసాను అనమాట. కలిసి మాట్లాడడం అయిపోయింది అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళాలి. అంతకుముందు మీకు ఒకటి చూపించేస్తాను. ఓ మా గాడ్, లుక్ ఎట్ దిస్ ఏరియా అండ్ ఏరియా అండ్ బ్లూ వాటర్ విత్ దిస్ జాయింట్ వీల్ అండ్ ఏరియా చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది నైట్ టైంలో. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతా, ఇప్పుడైతే టైం 8 అవుతుంది కాబట్టి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళే టైము. అండ్ ఇట్ సైడ్ బ్రిడ్జ్ ఏదైనా ఉంటే అవి తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే తిరిగి లాస్ట్కి అయితే ఈ సైడ్కి వచ్చినాం అండ్ ఈ సైడ్ లొకేషన్ అయితే బాగుంది. మరి వెనకాల చూడొచ్చు అనమాట, వెనకలో చూస్తే వెనకాల బిల్డింగ్స్ అండ్ ఈ సముద్రం అండ్ చూడడానికి అయితే ఆసం ఉంది ఇటు సైడ్ అయితే. అండ్ మీరు ఇటు కూడా చూడొచ్చు అండ్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇటైతే జాయింట్ వీల్ ఉంది కాబట్టి చూడడానికి ఆసం. ఈ ఏరియా అయితే లొకేట్ చేసి ఓ మై గాడ్. ఇక్కడైతే చాలా మంచి ఏరియా, అంటే పబ్లిక్ అంతా తిరుగుతున్నారు అంటే రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇది బస్ లాంటిది, దీన్ని ఎక్కి రిలాక్స్ అవ్వచ్చు, తిరగచ్చు. చిన్న పిల్లలు తిరగడానికి ఇవన్నీ, చిన్న పిల్లలు తిరగడానికి కార్లు బైక్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఏరియాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడనే బస్సులు తిరుగుతాయి, సేమ్ రోడ్లో సేమ్ వేలో మెట్రో కూడా తిరుగుతుంది, స్మాల్ మెట్రో. ఇదే ఏరియాలో బస్సులు కూడా తిరుగుతాయి, అంటే ట్రాఫిక్ కార్లు బస్సులు అనేవి తిరుగుతాయి. ఇదో మెట్రో, చిన్న మెట్రో, అంటే లోకల్లో తిరిగే మెట్రో అన్నమాట. ఈరోజు అయితే ఫుల్ వీడియోలు తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా, చాలా రోజుల తర్వాత అయితే ఫోటోలు తీసుకున్నా. ఎప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా, వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కలుద్దాం మరొక వీడియోతోటి. అంటే దెన్ బాయ్.